అన్న బలగం సినిమా 50 రోజులు అయిన కదా, ఒక చిన్న సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది? దేనికైనా కష్టం, కష్టపడాలి. ఇంత కష్టపడి ఉంటే ఇంత పైనకి వస్తారు. వేనన్నా దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, కాకపోతే కమేడియన్ ఉండి సినిమాలలో వేసుకుంటా కూడా డైరెక్టర్గా ఆ ఛాన్స్ వచ్చి తీసుకున్నా చూడు, అది చాలా అదృష్టం అనుకోవాలి. చాలా చిన్న సినిమాని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళారు, చాలా అవార్డులు కూడా వచ్చినాయి సినిమాకి. కానీ ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇంతకుముందు ఎట్లా ఉండే మన పల్లెటూరు గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి చూపించారు పల్లెటూరు గురించి. అంటే ఈ సినిమా చూస్తుంటే మీకు ఏమైనా ఏర్పడిందా? కొంచెం వచ్చింది భయ్యా, న్యాచురల్గా ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ సీన్ దాకా ఏం జరుగుతుందో ఏం తెలియదు ఎవరికి. ఒకే మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లుంటుంది అనేసి ఆలోచించుకుంటే దట్ ఐ థింక్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడైనా చూసారా? చూసాను, కాకపోతే హార్ట్ టచింగ్ ఫిలిం ఇంతవరకు ఇట్లా. లాస్ట్లో క్లైమాక్స్లో తోట ఫోటో తప్పెట్టింటారు కదా, ఆ సీన్ ఎలా ఉంది? అదే అట్లా అనుకోలేదు అసలు, అట్లా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు అసలు. కనీసానికి లాస్ట్ చూసారు కదా ఫోటో, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోని వాళ్ళ తాతయ్య ఎన్ని సంవత్సరాలుగా జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నాడు అంటే అది ఒక హైలైట్ అని చెప్పుకోవాలి. అంటే ఈ సినిమాలు చూసి బంధాలు బంధుత్వాలు అనేది తెలుస్తున్నాయి. చాలా వరకు చాలా మంది కలిసి ఉంటున్నారు కూడా. చాలా వరకు ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే వేరే విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోతున్నారు, మళ్ళీ రిటర్న్ పోలేక మళ్ళీ ఏదైనా గొడవలు కానీ సంథింగ్ ఇబ్బందులు అవి ఉంటే కూడా లాస్ట్కి సినిమా చూసిన తర్వాత చాలా వరకు కలుస్తున్నారు. అంటే బాబు బామ్మార్తెలు కానీ అన్నదమ్ములు కానీ ఈ సినిమా చూసి కలిసిపోయారంటే నిజమంటారా? నిజమని నమ్ముతున్నా నేను కూడా. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు ఉన్నప్పుడు మాత్రమే తెరల మీద చూసేవాళ్ళు సినిమా, కానీ మళ్ళీ ఇప్పుడు బలగం సినిమా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ టు ఫీల్, హ్యాపీ టు ఫీల్. ఒక మాటలో బలగం మూవీ గురించి ఏమని చెప్తారా? ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు చూడవలసిన ఫిలిం. ఇది ఎన్నో పెద్ద పెద్ద ఫిలిమ్స్ చూస్తున్నాం, కాకపోతే ఇది ఎంత చిన్న ఫిలిం అయినా కూడా కంటెంట్ ఎక్కువ ఉంది. అంటే ఓటీటీలో వచ్చినా కానీ థియేటర్లో చూస్తున్నారు? చూస్తున్నారు, చాలా వరకే చూస్తున్నారు ఇప్పటికి కూడా ఇంకా థియేటర్లోకి వెళ్ళి. నేను కూడా దట్స్ వై లాస్ట్ వీకే వెళ్ళేసి వచ్చినాం, సండే ఈ సండే ఇక్కడికి వచ్చేసినాం ఇక.